నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రభ్రమణం ధారావాహిక నుండి మూడో భాగాన్ని వినేద్దామండి. రాత్రి భోజనం అవగానే పడుకున్నాడు రవీంద్ర. ఎదురుగా గోడ వారి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సన్నజాజులు తలలో అమర్చుకుంటోంది మాధవి. ఇంతలో టెలిఫోన్ మోగింది. మాధవి లేచి రిసీవర్ అందుకుంది. అటువైపు చక్రవర్తి కంఠం పలికింది. మాధవి మాట్లాడకుండా రవీంద్రతో చెప్పింది చక్రవర్తి పిలుస్తున్నాడు అని. ఇంతవరకు కలిసే ఉన్నాంగా, ఇప్పుడే ఏమొచ్చింది? విసుక్కుంటూ పక్క మీద నుంచి లేచాడు రవీంద్ర. చక్రవర్తి నామం వినగానే పొంగిపోయే రవీంద్రలో ఈ మార్పు ఏమిటో గ్రహించలేకపోయింది మాధవి. హలో, భోజనం అయిందా? అడిగాడు రవీంద్ర. ఫోన్లోనే బిగ్గరగా నవ్వాడు డాక్టర్. అయితే మీరు భోంచేసి హాయిగా శయనించారన్నమాట. డాక్టర్లకు తిండి నిద్ర ఏమిటి మిస్టర్? నేను ఇంకా డిస్పెన్సరీలో ఉన్నాను. ఇప్పుడు ఒక ఆపరేషన్ ఉంది. అంచేత నా స్టాఫ్ అంతా కూడా తీరిక లేకుండా ఉంటారు. ఎవరిని పంపించలేను. కారు మీ కాంపౌండ్లో ఉంచేయండి, ఉదయమే వచ్చి తీసుకుంటాను అన్నాడు. సారీ, ఇంకా పనిచేస్తూనే ఉన్నారన్నమాట. పోనీ, అవసరమైతే చెప్పండి, నేనే కారు తీసుకువస్తాను, ఇంకా పడుకోలేదు అన్నాడు. వద్దు వద్దు, మీరు శ్రమ పడకండి, గుడ్ నైట్ అన్నాడు చక్రవర్తి. గుడ్ నైట్ అని పడుకున్నాడు రవీంద్ర. మర్నాడు ఉదయమే దిగాడు చక్రవర్తి. మోటార్ సైకిల్ మెట్లకు ఆంచి బూటు టకటకలాడించుకుంటూ చేతిలో హ్యాట్ ఊపుతూ ఠీవిగా నడిచొస్తున్న ఆ విగ్రహాన్ని ఫ్లవర్ వాజ్ సర్దుతున్న మాధవి చూస్తూ ఉండిపోయింది. అతడి నిన్నటి వాలకానికి ఈ వేషానికి ఎంత తేడా! నీలిరంగు ఫుల్ ట్విడ్ సూట్లో ఉన్నాడు, మందార రంగు టై. అతని నొక్కుల జుట్టుతో పాటు గాలికి చెలిస్తుంది. అందమైన విశాల నేత్రాలలో నిన్నటి విషాదం ఛాయామాత్రంగా కూడా లేదు. మిస్టర్ రవి అని పిలుస్తూ హాల్లో అడుగుపెట్టిన చక్రవర్తి సోఫాలో కొత్త మనిషిని చూసి ఆగిపోయాడు. వచ్చి కూర్చోండి డాక్టర్, ఆయన స్నానం చేస్తున్నారు అంది మాధవి. ఒక్క క్షణం పరకాయించి చూసి, హలో శ్రీధర్, నువ్వు ఇక్కడున్నావేమిటి అన్నాడు డాక్టర్ ఆ కొత్త వ్యక్తితో కరచాలనం చేస్తూ. ఓ చక్రవర్తి, ఇరా కూర్చో అంటూ శ్రీధర్ మర్యాద చేశాడు. ఇంతకు నువ్వు? ప్రశ్నార్థకంగా చూశాడు చక్రవర్తి. ఓ, నీకు తెలీదా మధు? నీకు తెలీదా ఈయనెవరు అన్నాడు శ్రీధర్. అదేమిటన్నయ్యా, ఈయన మీ బావగారికి ముఖ్య స్నేహితులు అంది మాధవి వింతగా చూస్తూ. బిగ్గరగా నవ్వాడు శ్రీధర్. స్నేహాలు సరేనమ్మా, మనం బంధువులం కూడా. మీ వదిన నిర్మల అక్క చెల్లెళ్ళు అవుతారు తెలుసా? మీ వదిన పినతండ్రి కూతురే నిర్మల. అలాగా? ఆశ్చర్యపోయింది మాధవి. నీ పెళ్ళికి ఆవిడ రానట్లుంది. నా పెళ్ళైన తర్వాత మళ్ళీ నేను అసలు అక్కడికి రానేలేదు. అంచేత నాకు ఈ బంధుత్వాలు ఏమీ తెలియవు. అలాగా? అయితే మనం చాలా దగ్గర బంధువులు అన్నమాట అంటూ అప్పుడే హాల్లోకి వస్తున్న రవీంద్రను చూసి, రావోయ్ బావారా, ఇంత దగ్గరగా ఉండి కూడా తెలుసుకోలేకపోయాం. ఇహ ఈ అండి గిండీలు కొట్టి పారేయాలి అన్నాడు చక్రవర్తి. విషయం తెలుసుకున్న రవీంద్ర కూడా చాలా సంతోషించాడు. అయితే శ్రీధరం బావ రాక వలన మనం మరింత సన్నిహితులం అయ్యామన్నమాట అన్నాడు రవి. చక్రవర్తి భుజం తడుతూ అందరికీ కాఫీ టిఫిన్లు తీసుకొచ్చింది మాధవి. భోజనాలు మా ఇంట్లో ఏర్పాటు చేస్తాను, అందరూ అక్కడికే వచ్చేయాలి. శ్రీధర్, వింటున్నావా రవీంద్ర అన్నాడు చక్రవర్తి. అదేమిటి, రాక రాక అన్నయ్య వస్తే మీ ఇంటికి పంపగలనా అంది మాధవి. నేను అన్నయ్యనేగా అని మళ్ళీ నాలుగు కరుచుకున్నాడు చక్రవర్తి. కానీ మాటల సందడిలో అది ఎవరూ గమనించలేదు. ఏమనుకోక చక్రవర్తి, నాకు సెలవు లేదు, ఈరోజే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మరొప్పుడైనా తీరుగ్గా వచ్చి మీ ఇంట్లో తిష్ట వేస్తాను సరేనా అన్నాడు శ్రీధర్ నవ్వుతూ. ఇంత త్వరగా వెళ్ళిపోవటం ఏంటి? ఏం పని మీద వచ్చావు అసలు? అడిగాడు చక్రవర్తి. నవ్వాడు శ్రీధర్. పనేం లేదయ్యా, మధు పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇదే చూడటం దాన్ని. ఒంట్లో బాగుండటం లేదని ఆ మధ్య రాసింది, రాలేకపోయాను. తీసుకువెళ్ళి ఓ నెల పోయాక పంపిద్దాం అనుకుంటే బావగారు ఒప్పుకోవటం లేదు. 7వ నెలన ఏకంగా పురుటిగా తీసుకువెళ్ళమంటున్నారు. స్నేహితుడు కదా, కాస్త నచ్చ చెబ్దు అన్నాడు. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు చక్రవర్తి. అలాగా? అయితే మాస్టర్ రవీంద్ర అవతరించబోతున్నాడన్నమాట. ఇంతటి శుభవార్త ఇన్నాళ్ళు రహస్యంగా ఎలా ఉంచారయ్యా రవీంద్ర? మాకొక టీ పార్టీ అయినా లేకుండా? ఇవాళ నాకు సర్వాధికారాలు ఉన్నాయి, అయితే మరొక కప్పు కాఫీ డిమాండ్ చేస్తున్నాను అన్నాడు. అంతా నవ్వారు.
పోనీ కూజాత తీసుకురా మాధవి, చక్రవర్తిది కాస్త పెద్ద పట్టులే అన్నాడు రవీంద్ర. నవ్వుతూ లేచింది మాధవి. కాఫీ అందిస్తూ, నిర్మల్ గారిని తీసుకుని భోజనాలకు ఇక్కడికే వచ్చేయండి, అంతా సరదాగా గడపచ్చు, సాయంత్రం అన్నయ్య వెళ్ళిపోతాడట అంది. అలాగే, అయితే మీరు వెళ్ళటం లేదా? నవ్వి ఊరుకుంది మాధవి. ఇప్పుడు సరే సరే, పురుటికైనా వస్తుందనే నమ్మకం లేదు నాకు. బావగారు సక్రమంగా ఆఫీస్కు వెళ్తున్నట్టేనా అన్నాడు శ్రీధర్ హాస్యంగా. చక్రవర్తి బిగ్గరగా నవ్వేస్తూ, అదృష్టవంతులు, పోనీ వాళ్ళని విడదీసే పాపం మనకెందుకు, ఎక్కడైనా సుఖంగా ఉండటమేగా కావాలి అని లేచాడు. భోజనానికి ఇక్కడికే రావాలి అని సాగనంపి వచ్చాడు రవీంద్ర. భోజనాలకు వచ్చిన నిర్మలను ఆహ్వానిస్తూ, మీ పుట్టినరోజు పండుగ విందుకు రానందుకు ఏమీ అనుకోలేదు కదా అంది మాధవి. ఎవరు మాత్రం అనుకోరు, ఇప్పుడు వచ్చానంటే మా బావగారి కోసం రావాల్సి వచ్చింది అంది నిర్మల నిర్మోహమాటంగా. ఆ జవాబుకు అంతా విస్తుపోయారు. చక్రవర్తి ముఖం సిగ్గుతో కందగడ్డయింది. నిర్మల ఉన్నంతసేపు చాలా వరకు శ్రీధర్తోనే బంధువుల విషయాలు అవి మాట్లాడుతూ గడిపింది. సాయంకాలం శ్రీధర్ని స్టేషన్కి సాగనంపి తిరుగుమొహం పట్టారు అందరూ. ఇంటికి వెళ్ళి ఇప్పుడు చేసేదేముంది, ఏ పిక్చర్కైనా పోతే బాగుండును అంది నిర్మల. పోనీ తోటకు పోదామా అన్నాడు చక్రవర్తి. ఆ తోటలో ఏం తోస్తుంది, చెత్త అంది నిర్మల. రవీంద్ర అందుకున్నాడు, న్యూ థియేటర్లో డాన్స్కి మనందరికీ ఉదయమే టిక్కెట్లు రిజర్వ్ చేయించాను, అక్కడికి వెళ్దాం. నిర్మల చాలా సంతోషంగా ఒప్పుకుంది. మీ పాపాయి చాలా మంచివాడనమాట, మాకిప్పుడే పార్టీలు వినోదాలు కల్పిస్తున్నాడు అని హాస్యం చేస్తూ పరాకుగా నిల్చున్న మాధవిని కారెక్కండి అని హెచ్చరిస్తూ తలుపు తీశాడు చక్రవర్తి. నన్ను ఇంటి దగ్గర దింపేసి మీరంతా వెళ్ళండి డాక్టర్ గారు అంది మాధవి. మిగతా ముగ్గురు ఆమె వంక అదో మాదిరిగా చూశారు. చక్రవర్తికి మాధవి మొహంలో స్పష్టంగా అలసత్వం కనిపించింది. ఏదో అనబోతూ ఉండగా రవీంద్ర కటుగా, ఎందుకు రావు అన్నాడు. నాకు కొంచెం నీరసంగా ఉంది అంది మాధవి. కంఠం నీరసంగానే పలికింది, కానీ అతడిది గమనించలేకపోయాడు. నాకు తెలుసు నువ్వు అసలు నలుగురితో కలిసి తిరగలేవు, అదే నేను నీరసం. భర్త కటువు వచ్చినాలకు మాధవి నివ్వెరిపోయింది. వచ్చే నవ్వు ఆపుకుంటూ నిర్మల ఎటో చూస్తూ కూర్చుంది. ఏమో చెప్పబోయి మళ్ళీ తటపటాయిస్తూ ఆగిపోయాడు చక్రవర్తి. ఓసారి మాధవిని జాలిగా చూస్తూ కారు స్టార్ట్ చేశాడు. చక్రవర్తి అనేక విధాలుగా పరిస్థితిని సరస మార్గానికి తేవాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. డాన్స్ కార్యక్రమం జరిగిన 3 గంటల కాలం మాధవి కుర్చీ వెనక్కి వాలి మౌనంగా కూర్చుంది. ఆమె కోపంతో మాట్లాడటం లేదని భావించి రవి మౌనం దాల్చాడు. ఎంత అనుకూలమైన జంట, అంత ఎడమొహం పెడమొహాలుగా ఉన్నారే అంది నిర్మల మెల్లగా చక్రవర్తి చెవిలో. కట్టిపెట్టి నీ ధోరణి, బొత్తిగా సమయ సందర్భాలు తెలియవు, కోపంగా మందలించాడు చక్రవర్తి. కాఫీలు తెప్పించాడు రవీంద్ర. మాధవి వద్దని మెల్లగా చెప్పింది. అది చూసిన చక్రవర్తి బయటకు వెళ్ళి కూల్ డ్రింక్ పట్టించుకొచ్చాడు. మౌనంగా స్వీకరించింది మాధవి. రవి మొహం తిప్పుకున్నాడు. రవీంద్రతో కబుర్లు చెప్తూ కారు దగ్గరికి నడుస్తూ ఉన్న చక్రవర్తి త్వరగా ముందుకు పరిగెత్తి తూలి పడబోతున్న మాధవిని బలంగా పట్టుకుని ఆపాడు. రవీంద్ర కూడా ఆతృతగా పరిగెత్తుకొచ్చాడు. ఏమైంది అంటూ, ఏం లేదు, కొద్దిగా కళ్ళు తిరిగాయి అంది నీరసంగా మాధవి. కారు వరకు చక్రవర్తి పట్టుకుని నడిపించి వెనక తలుపు తీసి పడుకోబెట్టాడు. పక్కనే ఉన్న రెస్టారెంట్లో నీళ్లు తెచ్చి మొహం తుడిచాడు. మెల్లగా లేవబోయింది మాధవి. లేవద్దు, పడుకోండి అంటూ కర్చీఫ్తో మాధవి మొహం ఒత్తుతూ, రా నిర్మల, కొంచెం సర్దు కూర్చో, జాగ్రత్తగా చూడు అంటూ నిర్మలను ఎక్కించి తలుపు వేశాడు చక్రవర్తి. రవీంద్ర భుజం తడుతూ, పర్వాలేదులేవో, కొంచెం నీరసం అంతే, రా త్వరగా ఎక్కు అంటూ స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. రవీంద్ర మౌనంగా చక్రవర్తి పక్కన కూర్చున్నాడు. అతడి మనసేమిటో అతడికే తెలియని స్థితిలో ఉంది. ఏవో భావాలు, ఉద్రేకాలు పోటీ పడుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ కూడా లెక్క చేయకుండా 80 మైళ్ళ వేగంలో పరిగెడుతూ కారు డిస్పెన్సరీ ముందాగింది. ఒకసారి దిగి రాగలరా, ఇంజెక్షన్ చేస్తాను అన్నాడు మాధవితో చక్రవర్తి. వద్దండి, ఇప్పుడేం అవసరం లేదు, ఇంటి దగ్గర దిగబెట్టేయండి త్వరగా అంది. పోనీ ఇప్పుడే వస్తాను, ఒక క్షణం ఆగండి అని లోనికి వెళ్తూ ఇంట్లోకి వెళ్ళిపోతున్న నిర్మలను, వెళ్ళిపోక నిర్మల, వాళ్ళని దిగబెట్టి వచ్చేద్దాం అన్నాడు. నాకు పనుంది, అయినా నేనెందుకు అని విసురుగా వెళ్ళిపోయింది నిర్మల లోపలికి. చక్రవర్తి మాట్లాడలేదు. లోపల నుండి ఒక నర్సుని, కాంపౌండర్ని వెంటబెట్టుకుని వచ్చాడు కారు దగ్గరికి.
లేవబోతున్న మాధవ్ని వద్దని వారిస్తూ గ్లూకోజ్ ఇంజెక్షన్ చేసి సిరంజ్ కాంపౌండర్కి ఇచ్చేశాడు. నర్సును కూడా కారెక్కమని ఇంజన్ స్టార్ట్ చేస్తూ ఇప్పుడే వచ్చేస్తాను అని కాంపౌండర్కి చెప్పి బయలుదేరదీశాడు కారు. రవీంద్ర ఇంటి కాంపౌండ్లో ఆగింది కారు. మౌనంగా దిగి తాళాలు తీసి లైట్లు వేసి హాల్లోకి వచ్చాడు రవీంద్ర. నర్సు సహాయంతో లోపలికి వెళ్ళిపోయింది మాధవి. చక్రవర్తి గదిలోకి వస్తూ, సుఖంగా నిద్రపోండి, గాభరా ఏం లేదు, ఇటువంటి లక్షణాలు మామూలే, అవసరమైతే నర్సును మీకు తోడుగా ఉంచుతాను అన్నాడు. నీరసంగా నవ్వింది మాధవి. థ్యాంక్స్, నర్సు అవసరం లేదులేండి, మీకు ఇవాళ చాలా శ్రమ కలిగించాను. లేదు లేదు, అది నా వృత్తి ధర్మం, అందులోనూ చెల్లెల విషయంలో శ్రమ ఏంటి అంటూ మెల్లగా బయటికి నడిచాడు. హాల్లో నుండి ఈ సంభాషణ అంతా విన్న రవీంద్ర గతుక్కుమన్నాడు. మేఘాచ్ఛాదితమైన మనసు తేలికైనట్లయింది. కారు వరకు చక్రవర్తి వెంట వెళ్ళాడు. కారెక్కబోతున్న చక్రవర్తి రవీంద్ర భుజంపై చేయి వేస్తూ, చూడు రవి, చనువు తీసుకుని చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఈవేళ నీ మనసు ఎందుకు బాగుండలేదో నాకు తెలీదు, కానీ ఇటువంటి ఆవేశాలు ఆరోగ్యకరం కాదు. ఈ స్థితిలో ఆమెను ఎంత సంతోషంగా ఉంచగలిగితే అంత మంచిది. రకరకాల కోరికలు కలుగుతాయి, లేదా ఇష్టమైన రీతిగా ఉండాలని ఉంటుంది, అది సహజం. వీలైనంత వరకు నొప్పించకుండా ప్రవర్తించటం నీ విధి. ఇంతగా చెప్పినందుకు ఏమీ అనుకోవని తలుస్తాను. బరువుగా ఊపిరి పీల్చాడు రవి. అవును చక్రవర్తి, క్షమించు, నా ప్రవర్తన నాకే సిగ్గుగా ఉంది, అలాగే ప్రయత్నిస్తాను అంటూ చక్రవర్తి చెయ్యి చేతిలోకి తీసుకుని నొక్కాడు. చక్రవర్తి ముఖం విప్పారింది. సంతోషం, నేను మళ్ళీ ఉదయం వచ్చి చూస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. తల నిమురుతున్న స్పర్శకు నీరసంగా కళ్ళెత్తి చూసింది మాధవి. పక్కన రవీంద్ర కూర్చుని ఉన్నాడు. మాధవి ఎలా ఉంది ఇప్పుడు? మెల్లగా ప్రశ్నించాడు. బాగానే ఉంది, చాలా పొద్దుపోయింది. మీరు భోజనం చెయ్యరు? నా భోజనం, నా బ్రతికే నాకు ముఖ్యం అనుకుంటున్నావా మాధవి? ఇవాళ నా ప్రవర్తనతో నన్ను ఒక పశువుగా జమ కట్టుంటావు అన్నాడు. అయ్యో లేదు, నొచ్చుకుంటూ అంది. ఒక్కొక్క రోజు లేచిన వేళ విశేషం అటువంటిది. మీరేం చేశారు గనక మర్చిపోదాం. నువ్వెంత మంచిదానివి మాధవి, ఎప్పటికప్పుడు నేనే నిన్ను అర్థం చేసుకోకుండా ఉన్నాను. లేచి శాలువ కప్పి వెళ్ళబోతూ, మరి నువ్వు కొంచెం కాఫీ ఇవ్వనా అడిగాడు. వద్దు వద్దు, కాఫీ చూస్తేనే వికారంగా ఉంది నాకు, ఇలాగే పడుకుంటాను. ఇందాక కాఫీ తాగని కారణం తెలిసి మరింత పశ్చాత్తాపడ్డాడు రవీంద్ర. పోనీ కొద్దిగా పళ్ళరసమైనా తీసుకోమని బలవంతంగా తాగించాడు. సమయానికి చక్రవర్తి ఉండకపోతే ఈవేళ ఏం జరిగేదో, ఎంత దెబ్బతగులునో అని మాధవి నుదురు నిమురుతూ ఆమె చెంతనే కూర్చుండిపోయాడు. పసిపిల్లలా నిద్రపోయింది మాధవి. కానీ రవీంద్ర నిశ్చింతగా పడుకోలేకపోయాడు. ఆ రోజు జరిగిన సంగతులన్నీ అతడి మనసును చీకాకు పుట్టేస్తున్నాయి. చక్రవర్తి మాధవి రెండు భుజాలు పట్టి పడకుండా ఆపు చేయటం ఆమెకు శ్రద్ధగా చేసిన సేవా దృశ్యాలు. అతడు వద్దనుకున్నా తేళ్లు జర్రులు కుట్టినట్లు బాధ పెడుతున్నాయి. అతడి సహృదయం సరిపెట్టుకోజూసిన పురుషాహంకారం మండిపడుతుంది. అనేకమైన కలతలను బాధలను మర్పింపచేసేది నిద్ర. మానవులకు ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం. పగలంతా రకరకాల ఆలోచనలతో బాధలతో సతమతమై నిద్రాదేవి ఒడిలో విశ్రాంతి పొందిన మానవులు సాధారణ బాధలు కలకలు కడుక్కుపోయి నిర్మల హృదయాలతో నిద్రలేస్తారు. ఉదయం రవీంద్ర నిద్రలేచేసరికి మాధవి తన దినచర్యలో లీనమై ఉంది. భర్తకు చిరునవ్వుతో కాఫీ అందించింది. ఆమెను చేయి పట్టుకుని కూర్చోబెడుతూ, కులాసాగా ఉందా అడిగాడు రవీంద్ర. సిగ్గుతో తల ఊపింది. ఒక వంట మనిషిని కుదుర్చుదామనుకుంటున్నాను మాధవి, ఇక నువ్వింతగా శ్రమ పట్టడం నాకు ఇష్టం లేదు. ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు, నాకేం శ్రమ లేదు. అయినా వాళ్లకు చెప్పి చెప్పి చేయించుకోవటం, దుబారా కాకుండా చూసుకోవటం ఇంతకంటే శ్రమ, చేసుకోవటమే తేలిగి నాకు. సరే నీ ఇష్టం అంటూ ఉండగానే కింద చక్రవర్తి కారు హారన్ వినిపించింది. ఇద్దరూ లేచి వెళ్ళి చక్రవర్తిని చిరునవ్వుతో ఆహ్వానించారు. నీరసం తగ్గిందా, బాగా నిద్రపోయారా రాత్రి అన్న చక్రవర్తి ప్రశ్నకు చిరునవ్వుతో సమాధానమిచ్చింది మాధవి. మీ శ్రమ ఊరికే పోతుందా అన్నాడు రవీంద్ర నవ్వుతూ. నాదేముంది కానీ ఇక అంతగా శ్రమ పడటం మంచిది కాదు. పళ్ళరసం ఎక్కువగా తీసుకోవాలి. కథలు కావ్యాలు రాస్తూ రకరకాల ఆలోచనలు కల్పించుకోక విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి అన్నాడు చక్రవర్తి మందహాసంతో. మాధవి చూసావా, పాప ఇప్పుడే నీ పనులు కడ్డొచ్చి విసిగిస్తున్నాడు అన్నాడు రవీంద్ర నవ్వుతూ.
మాధవి సిగ్గుతో ముడుచుకుపోయింది. చక్రవర్తి బిగ్గరగా నవ్వుతూ, భలే చతురుడు అయ్యా బావా, మరి నేను వస్తాను అంటూ లేచాడు. కూర్చో చక్రవర్తి, నీకు ఒక విషయం చెప్పాలి అని డాక్టర్ని ఆపుచేశాడు రవీంద్ర. మాధవి డాక్టర్కి కాఫీ తీసుకురా అని పంపేశాడు. సంగతి ఏమిటి రవీంద్ర అడిగాడు చక్రవర్తి. మా ఆఫీసు హెడ్ క్వార్టర్స్ నుంచి రాత్రి వైర్ వచ్చింది. అక్కడ కొన్ని ఫైల్స్ నేను స్వయంగా తనిఖీ చేయాల్సి ఉంది. నా అసిస్టెంట్తో సహా ఈ సాయంత్రమే వెళ్ళాలి నేను అని ఆగాడు రవీంద్ర. అయితే మాధవి విషయమే నాకేం తోచటం లేదు. నేను అక్కడ ఎన్నాళ్ళు ఉండాలో నాకే తెలీదు. 10-15 రోజులు కూడా పట్టొచ్చు. ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్ళిపోయేవాళ్ళం. సరదాగా ఊళ్ళన్నీ చూసి వచ్చేవాళ్ళం. మరి ఇప్పుడు ఆమె ప్రయాణం చేయగల స్థితిలో ఉందంటావా? వద్దు, ఆ పని మాత్రం చెయ్యకు. ఇప్పుడు ఆమె ఏమాత్రం శ్రమను ఓర్చుకోలేదు. ఇక్కడుంచేస్తే అన్నాడు. అసలే మొహమాటపు మనిషి, ఏ బాధ పైకి చెప్పుకోదు. ఒక్కదాన్ని విడిచి ఎలా వెళ్ళను? నిన్న వాళ్ళ అన్నయ్యతో కూడా పంపకపోవటం చాలా పొరపాటైంది. పంపకపోవటమే మేలయింది. ఈ నీరసం ట్రైన్లో వచ్చుంటే ఏది దారి? కానీ రవీంద్ర, నువ్వేమనుకోనంటే ఒక్క విషయం, ఆమె ఒంటరిది ఎలాగవుతుంది? నేను మాత్రం పరాయివాణ్ణా? సారీ, క్షమించాలి. నిర్మలకు మాధవికి అంత సఖ్యత లేదనుకుంటాను అన్నాడు రవీంద్ర తలొంచుకుని. ఒక్క క్షణం చక్రవర్తి మొహం వాడిపోయింది. నిర్మల ప్రేమేమేముంది రవీంద్ర, నేనున్నాను, నా నర్సులున్నారు. నువ్వు తిరిగి వచ్చాక ఆమెను పదిలంగా అప్పచెప్పే బాధ్యత నాది. సంతోషంగా వెళ్ళిరా అన్నాడు రవీంద్ర భుజం తడుతూ. థ్యాంక్స్, అయితే ఇక నాకు భయం లేదు. చక్రవర్తిని సాగనంపొచ్చి సూట్ కేసు సర్దుకుంటున్నాడు రవీంద్ర. మాధవి వచ్చి వెనక నుంచి చూడటం అతను గమనించలేదు. కాఫీ ఇవ్వకుండానే ఆయన్ని సాగనంపేశారేమిటి అంది మాధవి అయోమయంగా. సరే, మాటల్లో నేను మర్చిపోయాను అన్నాడు రవీంద్ర నాలుగు ఖర్చుకుంటూ. పోనీయండి, కానీ ఈ సర్దుబాటు అంతా దేనికి అడిగింది ఆశ్చర్యంగా. పెట్టె తాళం వేసి సోఫాలో కూర్చుంటూ చెప్పాడు విషయం. ఆశ్చర్యం అనుమానం కలిసి ఆమె కళ్ళు చెలించాయి. ఇంతవరకు నాకు తెలియదే మరి అంది. అవును, రాత్రి టెలిగ్రామ్ వచ్చేటప్పటికి నువ్వు మంచి నిద్రలో ఉన్నావు అన్నాడు. అయితే త్వరగా పనులు ముగించి నేను కూడా తయారవుతాను అంటూ లేచిన మాధవిని పట్టుకుని కూర్చోబెట్టాడు రవీంద్ర. నువ్వే ఎలా వస్తావు మాధవి, ఈ స్థితిలో ఏమైనా ఆలోచించావా? మరెలా? పర్వాలేదు, ఒక్క వారం 10 రోజుల్లో వచ్చేయను. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను వివరంగా. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు. అమ్మయ్యో, నేను ఒక్కరిని ఉండటమే. పర్వాలేదు, నేను రాగలను అంది. జాలిగా చూశాడు రవి. అలా మంకు పట్టు పట్టుకు మాధవి, నిన్ను వదిలి వెళ్ళటం నాకు మాత్రం ఇష్టమా? కానీ పరిస్థితి అటువంటిది. చక్రవర్తితో చెప్పాను, నీకేం భయం లేదు, వచ్చి చూస్తూ ఉంటాడు. పని మనిషిని తోడుగా అట్టిపెట్టుకో రాత్రిళ్ళు. ఆఫీస్ ప్యూన్ను కూడా నేను వచ్చే వరకు ఇక్కడే పడుకోమని చెప్తాను. ఏమిటో, నాకేమిటో భయంగా ఉంది. ఎప్పుడు వదిలి ఉండకపోబట్టి అలాగే ఉంటుంది మరి. 2 రోజులైతే అదే అలవాటైపోతుంది. ఇదివరకు అంత స్వేచ్ఛగా తిరగలవా చెప్పు. అంతకంతకు సంసారం పెద్దదవుతుందోయ్ అన్నాడు బొగ్గ మీద చిటిక వేస్తూ చిరునవ్వుతో. మాధవి నవ్వలేదు. అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది భారంగా. స్టేషన్కి వెళ్లే ముందు చక్రవర్తికి ఫోన్ చేశాడు రవీంద్ర. మాధవి విషయమై హెచ్చరిస్తూ, నేనే వస్తున్నాను ఆగు అన్నాడు చక్రవర్తి. చక్రవర్తి వస్తున్నాడట, కారులో వెళ్ళిపోదాం స్టేషన్కి, నువ్వురా అన్నాడు భార్యతో రవీంద్ర. మరి వచ్చేటప్పుడు అంది మాధవి సంశయంగా. ఏం కారు, నేను పట్టుకుపోతానా అన్నాడు విసుగ్గా. అది కాదండి. ఏది కాదు, అన్నీ అనుమానాలే. ముద్దుగా రమ్మంటే అర్థం చేసుకోవు. పోనిద్దరు, నాకు అసలు ఓపిక లేదు, జాగ్రత్తగా వెళ్ళిరండి అంది చేతిరుమాలు అందిస్తూ. ఇక్కడికే రాలేని దానివి, అక్కడికి ఎలా వస్తానన్నావు? సరిపోని నీ ఇష్టం, కానీ నువ్వు నీ ఆరోగ్యం శ్రద్ధగా చూసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఏమన్నా అవసరమైతే చక్రవర్తితో చెప్పు, సిగ్గుపడకు అన్నాడు. చక్రవర్తి కారు హారన్ వినిపించింది. వెనక సీట్లో చక్రవర్తి ఉన్నాడు. స్టీరింగ్ దగ్గర డ్రైవర్ ఉన్నాడు. టాక్సీలో పోదిన కదా చక్రవర్తి అన్నాడు రవీంద్ర స్నేహం ఉట్టుపడే కంఠంతో. ఇంత మహాపట్నంలో బంధువులు అంటూ ఉండి ఇంకెందుకు బావా? చక్రవర్తి మాటలకు రవీంద్ర హృదయం ద్రవించిపోయింది. మాధవిని మరొకసారి హెచ్చరిస్తూ కారెక్కాడు రవీంద్ర. మీరు రారా అడిగాడు చక్రవర్తి మాధవిని. రాలేను అంటూ ఉండగానే కారు బయలుదేరింది. వెళ్ళగానే ఉత్తరం రాయండి అంది. ట్రైన్ కదలిపోతూ ఉండగా చక్రవర్తి దిగిపోయాడు. మాధవిది చాలా సిగ్గుపడే స్వభావం.
జాగ్రత్తగా చూసుకుంటావు కదూ, నిన్ను చాలా శ్రమ పెడుతున్నాను అన్నాడు రవీంద్ర చక్రవర్తి చేయి పట్టుకుని. నిశ్చింతగా ఉండు రవి, నేను చూసుకుంటానుగా చక్రవర్తి అంటూ ఉండగానే ట్రైన్ కదిలింది. మాధవితో వెళ్ళానని చెప్పు, చెయ్యి ఊపాడు రవీంద్ర. చిరునవ్వుతో తల ఊపాడు చక్రవర్తి. ఏమి అన్యోన్యత, తలుచుకుంటేనే అతడి కళ్ళు చెమరుస్తున్నాయి. కారు వచ్చేటప్పటికి గేట్లోనే ఎదురైంది మాధవి. ఇంకా ఇక్కడే నిల్చున్నారా, రవీంద్రను రైలు ఎక్కించి వచ్చాను అన్నాడు చక్రవర్తి. థ్యాంక్స్ అంది సిగ్గుమీళితమైన చిరునవ్వుతో. తలుపు తీయబోతున్న చక్రవర్తి చెయ్యి ఆగిపోయింది. సెలవు అంటూ కారు పోనిమ్మన్నాడు డ్రైవర్తో. అతడి ముఖంలో నవ్వు మాయం కావటం మాధవి గమనించింది. దిగమనటం బాగుంటుందా మరి. రాత్రి 8 గంటలకు డాక్టర్ ఫోన్ చేశాడు మాధవికి. హలో, భోజనం చేశారా మాధవి, బాగుందా ఒంట్లో? బాగానే ఉంది మాధవి జవాబు. మీకెవరైనా సాయం ఉన్నారా? పని మనిషి ఉంది, ఆఫీస్ నౌకరు ఉన్నారు. నా నర్సును పంపుతున్నాను, చాలా మంచిది, మీకు కాలక్షేపం కూడా అవుతుంది, ఉదయమే పంపించేయండి అన్నాడు. థ్యాంక్స్, కానీ అవసరం లేదండి, మీరేం ఇబ్బంది పడకండి అంది. పెద్ద నవ్వు నవ్వాడు చక్రవర్తి. తెలుసు మీరు అలా అంటారని, కానీ రవీంద్ర ప్రాణాన్ని అతను తిరిగి వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది అంటూ మళ్ళీ బిగ్గరగా నవ్వి ఫోన్ పెట్టేశాడు. చిత్రమైన మనిషి అనుకుంది మాధవి చక్రవర్తి గురించి మొదటిసారిగా. సినిమా నుంచి ట్యాక్సీలో వచ్చిన నిర్మల వస్తూనే నౌకర్లందరినీ హడలు కొట్టేసింది. ఏం ఇంట్లో అంతా బతికున్నారా, చచ్చిపోయారా? క్లబ్ నుంచి సినిమాకు వెళ్ళాను, కారు పంపించమని చెప్పి వెళ్ళాను కదా, ఒక్కడికి జ్ఞాపకం లేదా అరిచింది. చిత్తం జ్ఞాపకం ఉందండి, కానీ అయ్యగారు ఏ సమయానికి ఎక్కడికో వెళ్ళారు కారు మీద అన్నాడు వంట మనిషి చేతులు నలుపుకుంటూ. ఏడి, ఆ డ్రైవర్ మెధవని ఎలా పిలువు? డ్రైవర్ వస్తూనే విసిదంగా చెప్పేశాడు. మీకోసం తెద్దామనే కారు షెడ్లో నుంచి బయటికి తీశానండి, అప్పుడే సరిగ్గా అయ్యగారు రవీంద్రబాబు గారి ఇంటికి పోనిమ్మన్నారు. అక్కడి నుంచి ఆ బాబును కూడా ఎక్కించుకుని స్టేషన్కి దిగబెట్టాము. వారిని దిగబెట్టి వచ్చేసరికి సినిమా టైం దాటిపోయిందండి. మీరు ఏ ట్యాక్సీలోనో ఇంటికి వెళ్ళిపోతారులే అన్నారండి అయ్యగారు. మండిపోయింది నిర్మల. నా పని కంటే ముఖ్యమైనదా అడ్డమైన వాడిని కారులో దిగబెట్టడం? ఆయనకు మతి లేకపోతే నీకు బుద్ధి లేదు? ఇంతకు వారు మనకేమవుతారమ్మా? తోటమాలి సందేహంగా అడిగాడు. దారిలో ఎదురవుతారు, చస్తే బూడిదవుతారు, ఏమవుతారు? ఏదో దూరపు సంబంధం ఉన్నంత మాత్రాన అంత పూసుకు తిరగాల. మొన్నొకనాడు అంటూ ఆగిపోయాడు వాడు. ఏమిటి చెప్పు. ఆ మధ్య ఓనాడు ఆ ఇద్దరు తోటలోకి వచ్చారండి సాయంత్రం వేళ. అప్పటికి మన బావుగారు అక్కడే ఉన్నారండి. 22 పాటలు పాడితే ఆ అమ్మగారు పాట పాడారు, ఈవిడ భర్తే పాడించారు. అయ్యగారు పూలు పళ్ళు ఇచ్చి మన కారులోనే సాగనంపారండి. ఆయన బైస్కీలు ఈయన పుచ్చుకుని నేను అడిగితే నాకు సెల్లిల్ అవుతుంది, చాలా మంచిదని చెప్పారండి అన్నాడు. యజమానుల మధ్య కలతలు నౌకర్లకు లాభకరం అది గుర్తించిన నిర్మల ఇంకా గుచ్చి గుచ్చి అడిగి వివరాలు తెలుసుకుంది. ఓ, అంతవరకు వచ్చిందన్నమాట. ఎక్కడికి రావటం ఇష్టం లేదనేది, ఇంతటి పనులు చేస్తోందా? చెల్లెలుట చెల్లెలు, పళ్ళు పటపట కొరికింది. అగ్నిలో ఆజ్యం పోసినట్లు నర్సు పద్మ వచ్చింది. అమ్మా నేను పొద్దున్నే వస్తాను, ఇక్కడ పడుకోను అంది. ఏం అంది ఆశ్చర్యంగా నిర్మల. ఆమె ఒక దిక్కులేనిది, అనాథాశ్రమంలో పెరిగి చదువుకుని ఇప్పుడు చక్రవర్తి దయ వలన నర్సుగా బతుకుతోంది. దయార్ద్ర హృదయుడైన చక్రవర్తి ఆమె తన ఇంట్లోనే నివసించడానికి అనుమతిచ్చాడు. రవీంద్రబాబు ఊరెళ్ళారటమ్మా, ఆయన వచ్చే వరకు భార్యకు రాత్రి ఇల్లు తోడుగా ఉండమన్నారు అయ్యగారు చెప్పింది పద్మ. నిర్మల ఆగ్రహం అవధులు దాటిపోయింది. ఏం లేకపోతే పిల్లెత్తుకుపోతుందా? ఎవడో ఎక్కడికో పోతే మధ్యన మనకెందుకు జిడ్డు అంది. అయ్యగారు వెళ్ళమన్నారమ్మా మరి అంటూ నర్సు వెళ్ళిపోయింది. సొంత అత్త ఆడబిడ్డ లేకపోయినా ఇది దాపురించింది నా ప్రాణాలకి, ఆడబిడ్డ లాంఛనాలు జరుపుకోవటానికి. మొహం కొట్టుకుంది నిర్మల. ఎన్నడూ అలవాటు లేని ఒంటరితనాన్ని భయాన్ని పద్మ వల్ల మర్చిపోగలిగింది మాధవి. నిద్ర పట్టే వరకు చదరంగం ఆడుతూ కూర్చున్న మాధవి పద్మలు ఆ కొద్ది గడియల్లోనే అత్యంత సన్నిహితులైపోయారు. పద్మ సరళ స్వభావము, మాట పొందిక మాధవిని తృప్తిపరిచాయి. సంపన్న గృహిణి, ఉత్తమ వంశజ, విద్యావతి, సౌందర్య నిధి అయిన మాధవి నిరాడంబరత్వము, నిరహంకారము పద్మను మెప్పించాయి.
సంసార విషయాలు, కష్టసుఖాలు, అభిరుచులు అరమరికలు లేని అత్యంత సన్నిహితుల్లాగా మాట్లాడుకున్నారు. సొంత విషయాలైన తర్వాత సంభాషణ స్నేహితులు బంధువులు అయిన వారి పైకి పోవటం సహజం. చక్రవర్తి సుగుణాలు, తోట పెంపకము వచ్చాయి ప్రసంగంలోకి. డాక్టర్లలో ఇంతటి జాలి సద్గుణాలు గల మనిషిని నేనెక్కడా చూడలేదమ్మా. ఏ విధంగానూ ఆయనలో లోపం ఎన్నలేము. వారి ఉప్పు తినేదాన్ని నేను అనకూడదు, కానీ ఒక్క అందంలో మినహా ఆ నిర్మలమ్మ గారు ఆయనకి ఏ విషయంలోనూ సరిపోరమ్మా. ఎప్పుడూ కీచులాటలే, డాక్టర్ గారు సర్దుకుపోతూ ఉంటారు అంది పద్మ. పాపం అంది సానుభూతితో మాధవి. నా ఊహ మాత్రం అని ఏదో చెప్పబోయి సంశయిస్తూ ఆగిపోయింది పద్మ. ఏమిటి పద్మ ఆగిపోయావు? నాకెవ్వరూ లేరు, దిక్కుమాలిన స్థితిలో నన్ను ఆదరించి ఈ పని నేర్పి పోషిస్తున్నారు డాక్టర్ గారు. రాత్రింబవళ్ళు ఇంట్లో పనులు కూడా చూస్తూ అక్కడే ఉండిపోతాను. నా పోషణంతా వారిదే అమ్మా. అది సంగతి, అందుకే నిర్మల అంత నిశ్చింతగా షికారులు తిరుగుతూ ఉంటుంది అంది మాధవి ఏదో పెద్ద కనిపెట్టినట్టు. నవ్వింది పద్మ. ఇంట్లో చూసేవాళ్ళెవ్వరూ లేకపోయినా ఆవిడ అలాగే తిరగలదమ్మా, అటువంటి బాధ్యత ఏమీ లేదు ఆవిడికి. పోనీ, నువ్వు చెప్పబోయిన సంగతి ఏమిటి అంది మాధవి తిరిగి విషయానికి వస్తూ. వారింట్లో మనిషిలాగా చూసుకుంటున్న నేను వారి గుట్టు బయట పెట్టకూడదు, కానీ మీరు వారి బంధువులు మంచివారు కనుక చెప్తున్నాను, విని మర్చిపోవాలి. డాక్టర్ గారి పడక గదిలో ఒక అందమైన అమ్మాయి ఫోటో లైఫ్ సైజులో ఉంది. అది ఇంట్లో ఉండటమే అరిష్టం అంటారు నిర్మలమ్మ గారు, అందుకే పిల్లలు కలగటం లేదని కూడా ఆవిడ నమ్మకం. అదొక్కటే నేను తీర్చలేని నీ కోరిక నిర్మల. నువ్వెంత పట్టుబట్టినా లాభం లేదు. అందులో నాకు నా సొంత జీవంతో నిలిచి ఉన్నట్లే కనిపిస్తుంది అని నిట్టూరుస్తూ ఉంటారు డాక్టర్ గారు. కానీ ఆ సొంత ఎవరో అడిగి తెలుసుకునే ధైర్యం నాకెప్పుడూ లేదు. సొంత విషయాల్లో జోక్యం కలిగించుకుంటే నా మనుగుడికే మోసం తేగలంత కోపిష్టి వారమ్మా నిర్మలమ్మ అని ముగించింది పద్మ. నిద్ర లేవగానే ఆ మొహం చూస్తే గానీ వారికి రోజు మొదలవుదట. అంత విన్న మాధవికి డాక్టర్పై అది వరకు ఉన్న సానుభూతి గాలిలో దూదిలా ఎగిరిపోయింది. సందేహం ఎందుకు? అది ఏ మొదటి భార్యో ప్రియురాలు అయ్యుంటుంది, లేకపోతే నిర్మలకు అంత ద్వేషం దేనికి అంది మాధవి. నేను అదే అనుకుంటానమ్మా, ఆవిడనెవరినో ఈయన ప్రేమించుంటారు అంది పద్మ మాధవి ఊహకి బలమిస్తూ. సాటి ఆడవాళ్ళమై ఉండి నిర్మలను అపార్థం చేసుకోకూడదు. భర్త అహర్నిశలు పరస్త్రీని ఆరాధించటం అభిమానం ఉన్న ఏ ఆడది సహించగలదు? ఏం చేసినా మగజాతికి చెల్లిందిచ్చి అని అసహించుకుంది మాధవి. ఉదయమే ఏం చేస్తున్నారు అని పలకరిస్తూ లోపలికొచ్చిన చక్రవర్తిని హృదయపూర్వకంగా ఆహ్వానించలేకపోయింది మాధవి. ఆమె ఇచ్చిన కాఫీ తీసుకుంటూ కొత్తగా ఒంటరితనం అనుభవిస్తున్నారు పాపం అని నవ్వుతూ, రవీంద్ర ఈ పాటికి బెంగుళూరు చేరుంటాడు అన్నాడు. మాధవి మాట్లాడలేదు. అరే కూర్చోండి, నిల్చున్నారేం, పొద్దున్నే మీకు పనివేళ అనుకుంటా అన్నాడు చక్రవర్తి తిరిగి. ఇక మాట్లాడకపోతే బాగుండదనిపించింది మాధవికి. అబ్బే పని ఉంది, నిన్న మీరు స్టేషన్ నుంచి వచ్చి దిగుతారనుకున్నాను, వెళ్ళిపోయారేం అడిగింది. చక్రవర్తి ఒక క్షణం మాట్లాడలేదు. మీరు దిగమనలేదుగా, అదీగాక నా కోసం చాలామంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు అన్నాడు మరొక వైపుకు చూస్తూ. మాధవికి తెలిసిన కారణాలే, కానీ భర్త ఇంటలేనప్పుడు తనంతా తానుగా అతడిని ఎలా ఆహ్వానించటం? కొద్దిసేపు అయ్యాక అతడే మాట్లాడాడు. కొత్త కథలు ఏమైనా రాశారా అడిగాడు. రెండు రాశాను అనేసింది మాధవి. కానీ అలా చెప్పి ఉండకూడదనిపించింది. తర్వాత ఇమ్మంటాడేమోనని భయపడింది, కానీ అతడు అడగలేదు. ఆమెకే వెనకటి సంగతులు జ్ఞాపకం వచ్చాయి. ఆ రోజు మీరు రాసిన విమర్శ చాలా బాగుంది, మీరు అజ్ఞాత రచయితలేమో అనుకుంటున్నాను, అవునా అడిగింది. అదొక మాదిరిగా నవ్వాడు చక్రవర్తి. ఆ నవ్వులో జీవం లేదు, కళ లేదు. నేను అంతటి వాణ్ణి కాదు, ఏదో తోచిన అభిప్రాయాలు రాశాను అంతే అన్నాడు. మీ సూచన ప్రకారమే రాస్తే బాగుండేదని నాకు తోచింది. ఎప్పుడైనా ఒకసారి మా ఇంటికి రాకూడదు, ఇప్పుడు రవీంద్ర లేడు కనుక అంతగా పని ఉండదేమో అన్నాడు డాక్టర్ హఠాత్తుగా సంభాషణ మార్చేస్తూ. వస్తానులేండి అంది మాధవి. చక్రవర్తి ఆమె ముఖం పరిశీలనగా చూస్తూ, మీరేమీ అనుకుంటే ఒక విషయం అడగాలనుంది అన్నాడు. ఏమిటో అది గతుక్కుమంది మాధవి. అడగండి అంది లేని నవ్వు తెచ్చుకుంటూ. మరేం లేదు, మీరు మరీ ఇంత ఇదిగా ఇంట్లో పడి ఉండటం రవీంద్ర ఆజ్ఞానుసారమే అనుకుంటున్నాను.
నలుగురిలో తిరగాలని మీకు మాత్రం ఉండదు అన్నాడు. ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది మాధవ నేత్రాల్లో. మీకెందుకు వచ్చింది అనుమానం అసలు? ఆయనకు నేను ప్రాణాధికం. మాధవి కళ్ళు చిత్రంగా మెరిశాయి. చక్రవర్తి ఆశ్చర్యపడ్డాడు. అదే నాకు పరమ సంతోషం. మీ అంత అన్యోన్య దంపతులు ఎక్కడా ఉండరని అనుకునేవాడిని, కానీ మొన్న శ్రీధర్ వచ్చిన నాటి సాయంత్రం అతడి ప్రవర్తన చూస్తే నాకు అనుమానం కలిగింది. అడిగినందుకు మరేమనుకోకండి అన్నాడు. చిన్నగా నవ్వింది మాధవి. అనుకునేదేముంది కానీ అటువంటి తెలివి తక్కువ వాళ్ళం కాము. మా మధ్య ఎప్పుడూ ఎటువంటి కొలతలు రావు. ఆ రోజేదో కొద్దిగా చిరాకు పడ్డారైనా అదంత లెక్కలోనిది కాదు. నా తత్వమే అంత. తిరగాలంటే ఒక లాపగలరా ఏంటి? బెట్టు సరిగా అంది. అయితే తెలివి తక్కువ వాళ్ళ సంసారాల్లోనే కలతలు వస్తాయంటారు. సంసారాల్లో దుఃఖం కల్పించే కొన్ని బాధలు, నీతి నియమాల ఉల్లంఘన, బాధ్యత విస్మరణ, లేమి, ఇటువంటి వాటి గురించి ఆలోచించారా మీరు ఎప్పుడైనా? అడిగాడు చక్రవర్తి. ఆహా, ఆలోచించకేమి, అన్నింటికీ ముఖ్య కారణం బుద్ధిహీనతే. నన్నెవరేం చేయగలరనే అహంకారం ఉన్న పురుషుడు, భర్తను సంపాదన యంత్రంగా చూసే భార్య ఉన్న కుటుంబాలే కలతలకు ఆలవాలం. అహంకారమే తెలివి తక్కువ, ఫెడీమని జవాబిచ్చింది మాధవి. పద్మ చెప్పిన విషయాలు మనసులో మెదులుతూ ఉండగా చక్రవర్తి మాట్లాడలేదు, తల పంకించాడు. కొద్ది క్షణాలు మౌనంగా గడిచిపోయాక లేస్తూ, నేను వెళ్తాను మరి, నర్సును తిరిగి రాత్రి పంపిస్తాను అన్నాడు. మాధవి మౌనంగా అతన్ని గుమ్మం వరకు సాగనంపింది. అన్నట్లు మీ ఒంట్లో బాగానే ఉంది కదూ అన్నాడు మెట్టు మీద నిలబడి. బాగానే ఉంది అంది తల వంచుకుని మెల్లగా. ఒక్క క్షణం అలాగే చూసి, చూడండి నేను డాక్టర్ని, ఏదైనా ఉంటే సిగ్గుపడకుండా చెప్పేయాలి అని కాసేపు ఆగి, పోనీ పద్మతో చెప్పండి, ఏమన్నా ఉంటే మొహమాట వద్దు అంటూ కారెక్కాడు చక్రవర్తి. 3వ భాగం సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.